वेलकम टू 99 टीवी मुंदुगा बुलेटिन लो अपडेट्स चूद्दाम మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఘనంగా సాగింది అమ్మవార్ల దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి జాతరని విజయవంతం చేశారు కిందటి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం భక్తులు జాతరకు అధికంగా వచ్చినట్లు గణాంకాలు చెప్తున్నాయని అధికారులు తెలిపారు మేడారం జాతర హుండిల లెక్కింపును దేవదాయ శాఖ అధికారులు ప్రారంభించారు హనుమకొండ జిల్లా పబ్లిక్ గార్డెన్స్ ఎదురుగా ఉన్న టీడీపీ కళ్యాణ మండపం పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో లెక్కింపు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు మొత్తం 497 హుండిలను లెక్కించడానికి సుమారు 2 వారాల సమయం పడుతుందని దేవదాయ శాఖ ఈవో తెలిపారు. పలు దేవాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది స్వచ్ఛంద సంస్థవారు కానుకల లెక్కింపులో పాల్గొన్నారని అన్నారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు లెక్కింపు ఉంటుందని అధికారులు తెలిపారు. అనంతరం కిందటి సంవత్సరం మేడారం జాతరకు హుండిల లెక్కింపులో కానుకలు 10 కోట్ల కోట్లు వచ్చాయని ఈ సంవత్సరం ఇంకా అధికంగా కానుకలు వచ్చే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఘనంగా సాగింది అమ్మవార్ల దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి జాతరని విజయవంతం చేశారు కిందటి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం భక్తులు జాతరకు అధికంగా వచ్చినట్లు గణాంకాలు చెప్తున్నాయని అధికారులు తెలిపారు మేడారం జాతర హుండిల లెక్కింపును దేవదాయ శాఖ అధికారులు ప్రారంభించారు హనుమకొండ జిల్లా పబ్లిక్ గార్డెన్స్ ఎదురుగా ఉన్న టీడీపీ కళ్యాణ మండపం పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో లెక్కింపు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు మొత్తం 497 హుండిలను లెక్కించడానికి సుమారు 2 వారాల సమయం పడుతుందని దేవదాయ శాఖ ఈవో తెలిపారు. పలు దేవాలయాల్లో నిధులు నిర్వహిస్తున్న సిబ్బంది స్వచ్ఛంద సంస్థవారు కానుకల లెక్కింపులో పాల్గొన్నారని అన్నారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు లెక్కింపు ఉంటుందని అధికారులు తెలిపారు. అనంతరం కిందటి సంవత్సరం మేడారం జాతరకు హుండిల లెక్కింపులో కానుకలు 11 కోట్లు వచ్చాయని ఈ సంవత్సరం ఇంకా అధికంగా కానుకలు వచ్చే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఘనంగా సాగింది అమ్మవార్ల దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి జాతరని విజయవంతం చేశారు కిందటి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం భక్తులు జాతరకి అధికంగా వచ్చినట్లు గణాంకాలు చెప్తున్నాయి దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ ఫోన్ లైన్ లో అందిస్తారు రాజమౌళి చెప్పండి రాజమౌళి శైలత మొత్తం మీద ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర గిరిజన కుంభమేళటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతరకు భక్తులు కూడా సుమారుగా 1,60,00,000 మంది దర్శించుకున్నట్టుగా ఇప్పటికీ అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి 397 హుండిలకు గాను ఈ రోజు ఉదయం నుండెల్లే లెక్క ప్రారంభమైనట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లో ఎదురుగా ఉన్నట్టు టీటీడి కళ్యాణ మండపంలో సుమారుగా 1,000 మందితోటి ఆ లెక్కింపు కొనసాగుతుంది. పోయిన గత సంవత్సరం 2020 సంవత్సరం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో 11 కోట్లకు గాను ఆదాయం వచ్చినట్టుగా చెప్తున్నప్పటికీ హుండి లెక్కింపు లోపల ఇప్పుడు ఘనంగా పెరుగుతుందనే మా అభిప్రాయం కూడా ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఏదైతే భక్తులు కానుకలను సమర్పించుకోవడంలో ఒకవేళ హుండీలలో ఇవ్వకపోయినా కానీ దాని స్క్రీన్ షాట్ లోపల వారు చేసుకోవడానికి కూడా ఆన్లైన్ లో బ్యాంకులు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు సుమారుగా ఈ 1,000 మందితో లెక్కింపునకు సుమారుగా 2 వారాల సమయం పడుతుందని అధికారులు తెలుస్తున్నప్పటికీ మాత్రం 3 బ్యాంకులు కూడా ఇందులో ప్రత్యక్షంగా పాల్గొంటున్నాయి. అయితే స్వచ్ఛందంగా కూడా కొంతమంది వచ్చి ఆ ఉండే కానుకలు లెక్కింపునకు కూడా కొనుక్కుంటున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున మొత్తం మీద
పెద్ద ఎత్తున లెక్కింపులకు చేసుకున్నప్పటి బంగారంతో పాటు ఎండి ఆ ఇతర ఇతర వ్యవహారాల్లో ఉన్నప్పటి మాత్రం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అంటే విదేశీ కరెన్సీ నోట్లు కూడా వస్తున్నాయని చెప్తున్నారు. అంటే మొత్తమే ఆదేశంలో అతిపెద్ద గిరిజన జాతర అయిన వేణాల సమగ్ర సారక జాతరకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చినప్పటికీ 2 వారాల లెక్కింపు తర్వాత సుమారుగా 15 కోట్ల ఆదాయం వస్తున్నట్టుగా మాత్రం అంచనా వేస్తున్నారు. శైలత రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.